జై శ్రీరామ్. శ్రోతలు, భక్తులు, మిత్రులు, శ్రీ వేదవేత జ్యోతిష్ పీఠం మరియు జైహో ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా శ్రీ విళంబినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఓం విఘ్నేశ విధిమార్తాండాచంద్రేంద్రోపేంద్రవందిత నమో గణపతే తుభ్యం బ్రహ్మణాం బ్రహ్మణస్పతే వేదమయీం నాదమయీం బిందుమయీం పరపదోజ్య దిందుమయీం మంత్రమయీం తంత్రమయీం నౌమి విశ్వ వికృతిమయీం. శ్రీ విళంబినామ సంవత్సర పంచాంగ శ్రవణమును వింటున్నారు. ఓం పంచాంగ శ్రవణము అంటే పంచ అంగములు కలిగినటువంటి పంచాంగం అంటే ప్రతిరోజు తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం ఈ ఐదిటిని కూడా ప్రతిరోజు ఎవరైతే గుర్తు చేసుకుని వాటిని సంకల్ప విధానంగా చదువుతూ ఉంటారో, ఎవరైతే వాటిని ప్రతినిత్యము పారాయణ చేస్తారో వారికి ఆరోగ్యము, ఐశ్వర్యము, సత్కాల కార్య నిర్వహణ, ధర్మ నిరతి ఇవన్నీ కూడా కలుగుతాయి అనేటువంటిది ధర్మశాస్త్రం చెబుతోంది. ధర్మశాస్త్రము అనేటప్పటికీ ప్రతి ఒక్కరికి కూడా తెలియవలసింది ఏంటంటే సమాజాన్ని, అలాగే ప్రతి మనిషి యొక్క గమనాన్ని ఈ విధంగా నడుచుకోవాలి, ఈ విధంగా ఉండకూడదు, ఈ విధంగా ఉండాలి అని నిర్ణయించేటువంటి ఒక పద్ధతి. ఈ పద్ధతికి భగవంతుడు కూడా దాసోహం అంటాడు. ఎందువల్ల అంటే ప్రతి మానవుడికి కూడా ధర్మనిరతి అనేటువంటిది రక్షించబడుతూ ఉంటుంది. ధర్మో రక్షతి రక్షితః. అందువల్ల ధర్మం చెప్పినటువంటి నీతిని అనుసరించి ప్రతిరోజు పంచాంగములను మననం చేసుకుంటూ మొదటి రోజైన ఈ పంచాంగ శ్రవణమును కనీసం ఉగాది రోజున ఈ సంవత్సర ఫలితములను, అలాగే ప్రతినిత్యము చేయబో కార్యక్రమాల్లో గ్రహస్థితిని, మనకి భవిష్యత్తులో జరగబోయే ప్రకృతి మరియు వికృతి సంబంధించినటువంటి కార్యకలాపాలను తెలుసుకొని మంచి చెడులను అనుసరించి మన కార్యక్రమాలు, దైనందిన విషయాలు తెలుసుకోవటం వలన సకల శ్రేయోదాయకమైనటువంటి రోజులు కలుగుతాయి. ప్రతి వారికి ఆ యొక్క మంచి భవిష్యత్తు కలుగుతుందన్న ఉద్దేశంతో పంచాంగాన్ని రచించడం జరుగుతూ ఉంటుంది. ఈ సంవత్సరం శ్రీ విళంబినామ సంవత్సరం. విళంబి అనేటువంటి చాంద్రమాన ప్రకారం వచ్చినటువంటి ఈ నామానికి 60 సంవత్సరాల్లో ఈ విళంబినామ సంవత్సరానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటయ్యా అంటే విళంబినామ సంవత్సరం ప్రజలకి, పశువులకి, విద్యార్థులకి చాలా ఉత్తమమైనటువంటి సంవత్సరం. సరే, విళంబి అంటే ఏంటంటే
ఏదైనా పోగొట్టుకున్న వస్తువుని మళ్ళీ తిరిగి తెచ్చుకోవటం, అలాగే విజయవంతమైన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం. ఉన్న 60 సంవత్సరాల్లోనూ 7వ నవకంలో ఇది 2వ సంవత్సరనామం. అంటే ఈ సంవత్సరాన్ని కొన్ని భాగములుగా చేసి పితృదేవతాకమైనటువంటి సూర్య సంవత్సరంలో 2వ సంవత్సరంగా ఈ విళంబినామ సంవత్సరాన్ని చెబుతూ ఉంటారు. కలియుగం ప్రారంభమై 5119 సంవత్సరాలు ఫసలీ సన్ అనేటువంటి సంవత్సరాలని అనుసరించి ఇది 1425-1426 సంవత్సరం. క్రీస్తు శకం 2018-2019 సంవత్సరం. శంకరాచార్యుల వారి ఉదయించి ఇది 2089 సంవత్సరాలు. శాలివాహన శకం ఇది 1940వ సంవత్సరం. హిజరీ సన్ 1439-1440వ సంవత్సరం. భారత స్వాతంత్రం ఏర్పడి 71-72వ సంవత్సరం. రామానుజాచార్యుల వారు ఉదయించి 1001 సంవత్సరం. ఇప్పుడు ఈ విళంబినామ సంవత్సరంలో ఆంధ్ర ప్రాంతంలో సౌరమానం, చాంద్రమానం, అమాంత చాంద్రమానం లోక వ్యవహారంగా గ్రహించబడుతోంది. వింధ్య పర్వతములకు ఉత్తర దేశమున, అంటే ఉత్తర భారతదేశంలో బార్హస్పత్యమానం గ్రహించబడుతున్నది. బార్హస్పత్యమానం ప్రకారం ఇది విరోధికృత్ నామ సంవత్సరం. ఈ సంవత్సరాల్ని అనుసరించి వచ్చిన ఫలితాలు ఏంటయ్యా అంటే, ఈ సంవత్సరం మనకు రాజు రవి, మంత్రి శని, సైన్యాధిపతి అర్ఘ్యాధిపతి మేఘాధిపతి శుక్రుడు, సస్యాధిపతి కుజుడు, రసాధిపతి గురుడు, నీరసాధిపతి చంద్రుడు. నవనాయకుల్లో 5 ఆధిపత్యములకు శుభులు ఉన్నారు. అయితే ఈ యొక్క విరోధికృత్నామ సంవత్సరానికి సంబంధించి, విళంబినామ సంవత్సరానికి సంబంధించినటువంటి ఫలితం ఇంచుమించు ఒకేలా ఉన్నది. విళంబినామ సంవత్సరంలో రాజులు, ప్రభుత్వము పరస్పర విరోధంగా ఉంటుంది. ప్రజలకు ఈది బాధలు కలిగిస్తాయి, అయినను ప్రజలు సుఖంగా ఉంటారు. విరోధికృత్నామ సంవత్సరం అంటే బార్హస్పత్యమానం ప్రకారం ఉత్తర భారతదేశంలో విరోధికృత్నామ సంవత్సరం అనేటువంటి పేరుతో పిలువబడుతోంది. వారికి ప్రభుత్వ పరస్పర విరోధము, సస్యములు మధ్యంగా ఉంటాయి, ధరలు వర్షం కూడా మధ్యమంగా ఉంటాయి, ధర్మబద్ధంగా నడుచుకుని సుభిక్షంగా ఉంటుంది, ఆరోగ్య యజ్ఞయాగాదులు నడుస్తూ ఉంటాయి. ఈ సంవత్సరం భారతదేశం అంతటా అన్ని రాష్ట్రములందు సగటు వర్షపాతం నమోదవుతుంది. నైరుతి ఋతుపవనాలు, ఈశాన్య ఋతుపవనాలు అల్పపీడన ప్రభావం చేత మంచి వర్షాలు కురుస్తాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో నగరాలయందు తగు జాగ్రత్తలు ముందుగా తీసుకోవాలి. పొడుగు తెలుపు ధాన్యాలు బాగా ఫలిస్తాయి. ఇసుక నేలలు, రేగడి నేలలు, ఎరుపు నేలలయందు విశేషంగా పంటలు పండుతాయి. చెరుకు, గోధుమ, మొక్కజొన్న, వేరుశనగ, కందులు, పెసలు, మినువులు, మిర్చి, ఔషధ పంటలు, వాణిజ్య పంటలు, సుగంధ ద్రవ్యాలు, యాలకులు, లవంగాలు వంటివి ధరలు
పెరిగి రైతులకు లాభాన్ని చేకూరుస్తాయి. కొన్ని ప్రాంతాల్లో ప్రకృతి వైపరీత్యాల వల్ల తెలంగాణ, ఉత్తరాంధ్ర జిల్లాల యందు పంట నష్టం జరుగుతుంది. ఈ సంవత్సరం 10 వీసములు పంట పండుతుంది. రైతుల కొరకు కొత్త చట్టములు, సబ్సిడీలు ప్రకటిస్తారు. పశుపాలకుడు యముడు, దొడ్డి పెట్టువాడు విడిపించువాడు శ్రీకృష్ణుడు. కావున శ్రమ బాగా ఉంటుంది. పాల ఉత్పత్తులు, ధరలు, పశువుల ధరలు బాగా పెరుగుతాయి. పశుగ్రాసం ధర పెరుగుతుంది. నూతన డైరీలు అనేకం నెలకొల్పుతారు. ఈ సంవత్సరం అంతా కూడా దేశమంతా వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు బాగా పెరుగుతాయి. తెలుగు రాష్ట్రాల యందు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. వడగాల్పుల వలన జన నష్టం, తాగునీటికి ఇబ్బందులు, పశుపక్షాదులకు నష్టములు, వడగండ్లు, పిడుగుపాట్లు వల్ల అధిక నష్టం జరుగుతుంది. సైనికులు చాకచక్యంతో తప్పించుకుంటారు. అనేక నూతన పరిశ్రమలు నెలకొల్పుతారు. అంతరిక్ష పరిశోధనలు, ఖగోళ శాస్త్ర పరిశోధనలు విజయవంతమై మన దేశ ఖ్యాతి పెరుగుతుంది. క్రీడారంగంలో కూడా మన క్రీడాకారులు అనేక విజయాలు సాధించి ప్రఖ్యాతి పొందుతారు. సినిమా పరిశ్రమ కూడా బాగుంటుంది. కేంద్ర ప్రభుత్వం వారు అనేక నూతన సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల మన్ననలు పొందుతారు. ఆయా రాష్ట్రాల యందు జరిగే ఎన్నికల యందు అధికార పార్టీ వారికి ఎదురుదెబ్బ తగులుతుంది. మన రాష్ట్రంలో నూతన పథకాలతో పరిపాలన సాగుతుంది. రాష్ట్ర రాజధాని నిర్మాణం మాత్రం నెమ్మదిగా ముందుకు సాగుతూ ఉంటుంది. ఇక రాజు సూర్యుడు అవటం వల్ల మంత్రులతో అన్యోన్య అభిప్రాయాలు, వైరభావంతో ఉంటారు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత అత్యున్నత న్యాయస్థాన మరియు ముఖ్యమంత్రి తదితర వ్యక్తులు. ఉగ్రవాదుల నుండి శస్త్ర చోర అగ్నిబాధలు హెచ్చుగా ఉంటాయి. అయినా కూడా రక్షించడం జరుగుతుంది. ఫోర్జరీ నేరాలు, అత్యాచారాలు, దొంగతనాలు పెరుగుతాయి. ఇక ఉపాధి హామీ, ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయి. ప్రభుత్వం వారు ఎంత ప్రయత్నించినా ప్రజల్లో విశ్వాసం కల్పించలేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అనేక నూతన డైరీలు నెలకొల్పబడతాయి. మంత్రి శని అవటం వలన శని అయినందువల్ల దేశంలోనూ రాష్ట్రంలోనూ దొంగతనాలు, అత్యాచారాలు, నేర ప్రవృత్తి పెరుగుతుంది. పెద్దదైన సైబర్ నేరాలు పెరుగుతాయి. అగ్ని, విద్యుత్ సంబంధ ప్రమాదాలు, అధిక నష్టాలు, ఆర్థిక నేరములు, రైలు, విమానం, బస్సు ప్రమాదాలు అధికంగా జరిగి రికార్డు స్థాయిలో ఉంటాయి. సరిహద్దు దేశముల్లో యుద్ధం, భయానక వాతావరణం ఉండును. విదేశీ వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. కొన్ని వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఇక సైన్యాధిపతి శుక్రుడు అవటం వలన ప్రతి వస్తువులకు ధరలు పెరుగుతాయి. స్త్రీ పురుషులు కామక్రీడాభిలాషులవుతారు. స్త్రీలపై అత్యాచారాలు పెరుగుతాయి. ప్రత్యేక చట్టాలు తీసుకొస్తారు. ఉద్యోగాల్లో స్త్రీల ఆధిపత్యం పెరుగుతుంది. రాజకీయంగా అధికంగా అధికార పదవులు పొందగలుగుతారు. సైన్యంలో కూడా ఉన్నత పదవులు అధిరోహిస్తారు. స్వల్ప వృష్టి, కొండ ప్రాంతాలు, నగరాలు అభివృద్ధి చెందుతాయి. ఇక సస్యాధిపతి కుజుడు అవ్వటం వలన ప్రజలు, నాయకులు, అధికారులు కోపంతో ప్రవర్తిస్తారు. మధ్యతరగతి ప్రజలకు ధన ఒత్తిడి, కందులు, శనగలు, మిర్చి మొదలగు ఎర్రధాన్యములు, ఎర్రభూములు బాగా ఫలించును. వేరుశనగ, నూనె జాతులు, కందిపప్పు, కలప, కాగితం యంత్రములు, కొబ్బరికాయలు ధరలు ముందుగా తగ్గి తిరిగి మరలా పెరుగుతాయి. వ్యాపారులకు ఒడిదుడుకులు ఎక్కువవుతాయి. చతుష్పాద జంతువులు, పాడి పరిశ్రమ వృద్ధి చెందుతుంది. పశువుల ధరలు బాగా పెరుగుతాయి. వ్యవసాయ ఉత్పత్తులు బాగా పెరిగి ఆహార ధాన్యములు బాగా నిల్వ ఉంచుతారు. ఒకటే గ్రహణం ఉన్నది. ఈ సంవత్సరం భూమండలం మొత్తం మీద 5 గ్రహణాలు ఏర్పడుతున్నవి. సూర్యగ్రహణములు, 3 సూర్యగ్రహణములు, 2 చంద్రగ్రహణములు. అందులో భారతదేశంలో
కనపడేది ఒక్క సంపూర్ణ చంద్రగ్రహణం మాత్రమే. 27/7/2018న మాత్రమే కనిపించును. ఇతర గ్రహణములు ఏవియూ మనకు కనిపించవు. ఎందుకు తెలియజేస్తున్నామంటే, ఈ మధ్య ఎక్కువ గ్రహణం కలిగిన టీవీల్లో ప్రసారం చేయటం వలన నేను కూడా తెలియచేయడం జరుగుతోంది. మనకు కనిపించే గ్రహణాలకు మాత్రమే నియమాలు పాటించాలి, కనిపించిన వాటికి అవసరం లేదు. ఖండగ్రాస సూర్యగ్రహణం, ఈ విలంబినామ సంవత్సరంలో నిజ జ్యేష్ట బహుళ అమావాస్య అంటే 13/7/2018 శుక్రవారం రాహుగ్రస్త ఖండగ్రాస సూర్యగ్రహణం ఏర్పడుతోంది. ఈ గ్రహణం భారతదేశంలో ఎక్కడా కనిపించదు. ఆస్ట్రేలియా, పసిఫిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం నందు కనిపిస్తుంది, భారతదేశంలో ఎక్కడా కనిపించదు. తర్వాత చంద్రగ్రహణం, సంపూర్ణ చంద్రగ్రహణం విలంబినామ సంవత్సరంలో ఆషాఢ శుద్ధ పూర్ణిమ అనగా 27/7/2018 జూలై 27వ తారీఖు శుక్రవారం నాడు కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం. ఈ గ్రహణం భారతదేశం అంతటా కనిపిస్తుంది, ఉత్తర గోళంగా ఉంటుంది. సవ్య చంద్రగ్రహణం తూర్పు ఆగ్నేయ స్పర్శ కలిగి ఉంటుంది, వాయువ్య దగ్గరలో నిమీలనం అయి ఉంటుంది, ఈశాన్యంలో ఉన్మీలనం అయి ఉంటుంది, పశ్చిమం దగ్గరలో మోక్షం కలుగుతుంది, కేతుగ్రస్తమై పింగళవర్ణమై ఉంటుంది. ఈ గ్రహణం రాత్రి 11:54 నుంచి, ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారం 11:54 నుంచి రాత్రి 3:49 వరకు ఉంటుంది. మొత్తం గ్రహణ కాలం 3:55. బింబ దర్శనం 1:44 కనబడుతుంది. ఈ గ్రహణం మకర రాశి యందు సంభవిస్తోంది. ఉత్తరాషాఢ శ్రవణ నక్షత్ర జాతకులు మకర రాశి వారు చూడకూడదు, మిగిలిన వారందరూ చూడవచ్చు. ఈ సమయాన రాజమండ్రి ప్రాంతంలో ఆకాశం మేఘావృతమై ఉంటుంది, వారికి కనపడి కనపడనట్టుగా ఉంటుంది. ఇక ఆబ్దికం పెట్టుకునేవారు మాత్రం శుక్రవారం 12:30 నిర్వర్తించుకోవటం మంచిది. గర్భిణీ స్త్రీలు యథావిధిగా సమయంలో నిద్రించటం మంచిది.